HTML. So we have set creator customer file name. So everything is got set. Just type run. Run and type just, if you press enter, you can see one HTML page here. If you open this page, you can see the output of that particular tool generated report. So here you can see one domain we have added, and here you have a domains. So man oka domain add chesam microsoft.com, and if you click on host, you can see multiple domains what their IP addresses. So adi a module dwara manaku resolve a module dwara manaku vachindi. Clear andi? Okay. So this is how you can say it. So created by Dinesh, creator name, and the customer name will be visible in the top. Okay, it will chala chala important. మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మీకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది. మీకు ఆన్లైన్లో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది రికార్డింగ్ టూల్ మీకు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ గో త్రూ దిస్. దిస్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టూల్. మీరు నేను మీకు ఇంపార్టెంట్ టూల్ అన్నప్పుడు వాటిని స్టార్ట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ అవర్ కోర్స్ అవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనండి? షూర్ షూర్. ఒకసారి మీరు పెట్టుకోండి, అంటే మీరు ఒకవేళ మీకు మళ్ళీ రెఫరెన్స్ కావాలన్నా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మీకు ఈజీగా ఉంటుంది, మీరు మర్చిపోకుండా ఉండడానికి. ఓకే ఓకే ఓకే. విజయ్ గారు మీకు క్లియర్గా ఉందండి? యా క్లియర్. ఓకే, మీరు ట్రై చేస్తారా ఇప్పుడు? ఓకే ఓకే. సంతోష్ గారు మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేయండి, మీకు డౌట్ రాగానే నన్ను అడగండి, మీ స్క్రీన్ షేర్ చేసి నాకు చెప్పండి. Thank you.